శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో కీర్తిశేషులు హనుమంతప్పయ్య దొర జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆయన కుటుంబ సభ్యులు అభిమానులు. అప్పయ్య దొర ఒక న్యాయవాదిగా ఒక రాజకీయ నాయకుడిగా జిల్లాకు ఎన్నో సేవలు అందించారు. 2 సార్లు ఎంపీగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ కార్యక్రమంలో అప్పయ్య దొర అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు నివాళులర్పించారు. మన సార్ల నీరు కోసం మనం పోరాడుతుంటే మన వంశాల కాలు అనేది ఇక్కడ వరకు వచ్చి ఆగిపోయి ఈ ప్రాంతంలో ఈ బల ఆయన కళ్ళ కన్నా ఆత్మహత్య ప్రాజెక్టు ప్లాన్ చేసి మరి ఈ జాతి అంచడం 2008లో చేయడం జరిగింది. అది మన నాటి నేటి వరకు కన్సెప్షన్ కొనసాగుతూనే ఉంది. మరి ఈ రోజే ఇప్పుడే మంచి గారు ఫోన్ చేసి అప్పయ్య దొర గారి 88వ జయంతి సందర్భంగా పలాస కాశీబుగ్గ పురపాలక సంఘంలో మరి ఈరోజు జయంతి ఉత్సవాల్లో భాగంగా పాల్గొన్న పెద్దలు అప్పయ్య దొర గారి కుటుంబ సభ్యులు 50 మందికి ప్రత్యేకంగా యువకులు ఉత్సాహవంతులు మరి బుద్ధి మాస్టర్ గారు, వెంకట్రావు గారు, రిటైర్డ్ జడ్జి గారు వాసు గారు, అలాగే రంగారావు గారు, అలాగే మరి సీనియర్ న్యాయవాది అప్పయ్య దొర గారి సముఖానికులు మన శిష్యులు వరుసి బాలకృష్ణ గారు, అలాగే మున్సిపల్ కౌన్సిలర్స్, వైస్ చైర్మన్స్, అలాగే మిగతా సభ్యులందరూ, ప్రజాప్రతినిధులు, ఎంపీపీ ప్రతినిధి గారు, రూరల్ నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు, అలాగే మిగతా గ్రామాల నుంచి వచ్చిన పెద్దలు.